ముసలినక్క కాంగ్రెస్ గుంటనక్క చంద్రబాబు కలిసి తెలంగాణను ఎడారిలా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఆలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు ఇగో ఈ కట్ట సునీతక్కకే ఇచ్చిపోతాం. చంద్రబాబు రాసిన ప్రేమ లేఖలు కేంద్ర ప్రభుత్వానికి 30 ఒకటి కాదు రెండు కాదు 30 ఉత్తరాలు చంద్రబాబు నాయుడు గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొద్దని, పాలమూరు ఎత్తిపోతలు కట్టొద్దని, సీతారామా ప్రాజెక్టు కట్టొద్దని 30 ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. రాసి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులన్నీ అక్రమమని చంద్రబాబు, కోర్టుకు పోయి వీళ్ళేమో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహారం చేస్తున్నది వీళ్ళు. ఇవాళ వాళ్ళిద్దరు ఒకటైనారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు ముసలినక్క కాంగ్రెసు గుంటనక్క చంద్రబాబు ఇద్దరు ఒకటైనారు. నిన్న మొన్న మీరు చూసినారు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళిండు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయి ఆయనకు ఒక వీణ ఇచ్చిండు. చూపులు కలిసిన శుభవేళ అన్నట్టు ఇద్దరు ఒకరినొకరు బాగా చూసుకున్నారట. ఒకరికొకరు వీణ, ఇంకా ఏదో వేరేది వాయించుకునేది అదేదో ఇచ్చుకున్నారు. ఫిడేలు వీణ ఇచ్చుకున్నారు. సరే ఇచ్చుకం పుచ్చుకం మనకేం సంబంధం లేదు, ఓకే. కానీ మీరు ఒక్క మాట ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ చంద్రబాబు నాయుడైతే తెలంగాణలో గోదావరి మీద మనం కడుతున్న ప్రాజెక్టులు ఆపాలంటున్నాడో, ఆలేరుకు నీళ్లు తెచ్చే కాళేశ్వరాన్ని ఆపాలంటున్నాడో, పాలమూరుకు నల్లగొండ జిల్లాకు నీళ్లిచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కత్తి కట్టిండో, ఆ చంద్రబాబు నాయుడు చేతికి పొరపాటున జుట్టునిస్తే తెలంగాణ రైతులు తమ వేలుతో తమ కంటినే పొడుచుకుంటూ అవుతుందా కాదా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలేరు రైతులు కోరుతున్నారు, మాకు నీళ్లు కావాలి, మా గంధమల రిజర్వాయర్ కావాలి, మాకు ఈ ప్రాంతంలో నీటి వనరులు పెరగాలి, మా బీడు భూములకు నీళ్లు రావాలనేది మీ ఆరాటం, అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ పోరాటం జరిగిందే దానికోసం. కానీ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ తుచ్చమైన అధికారం కోసం, 4 సీట్ల కోసం, నా ఆయన ఇచ్చే నోట్ల కోసం ఈరోజు కక్కుర్తిపడి చంద్రబాబుకు దాసోహం అంటున్నది. కానీ రేపు ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో రాహుల్ గాంధీ డిసైడ్ చేయడట. ఎవరు చేస్తారు? చంద్రబాబు నాయుడట. ఇంతకంటే ఇజ్జత కొమ్ముచ్చట ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మొత్తం రచన, స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం మొత్తం చంద్రబాబు నాయుడే చేస్తారట. ఆయననే మొత్తం వెనుక ఉండి చక్రాలు, బొంగరాలు, వడియాలు మొత్తం ఆయననే తిప్తాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉండే జానారెడ్డి గారు, రోజు తెల్లారి లేస్తే ఎగిరెగిరి పడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నరకుడే. తెలంగాణలోనే వీళ్ళందరూ పులులు. మళ్ళా చంద్రబాబు ముంగట పిల్లులు పాపం మియావు మియావు అంటారు. ఆడవై ఢిల్లీకి పోయినరు, ఆయన ఉసుకో అంటే వీళ్ళు డిస్కో అంటున్నారు. ఢిల్లీకి పోయి ఆయన ముంగట సేలు కట్టుకొని నిలబడ్డారు. సిగ్గు లేకుండా నిలబడి సారు జర మా రాహుల్ గాంధీకి సిఫారసు చేసి మాకు టికెట్లు ఇప్పి అని చెప్పి ఈ ఇజ్జద్దక్కో నాయకులు, కాంగ్రెస్ నాయకులు అక్కడ పోయి చేయలు కట్టుకొని నిలబడ్డారు. కానీ ఒక్క విషయం వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. రాహుల్ గాంధీ సీట్లు ఇవ్వచ్చు, చంద్రబాబు నోట్లు ఇవ్వచ్చు, ఓట్లేసేది ఎవరు? తెలంగాణ ప్రజలు. వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు. తప్పకుండా కర్రు గాల్చి వాత పెట్టేది ఖాయం. తప్పకుండా రేపు ఆలేరులో డిసెంబర్11 నాడు సునీతక్కకు భారీ మెజారిటీతో తప్పకుండా గెలిపించేది కూడా ఖాయమని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.